ప్రకృతిలో జరుగుతున్న అనేక పరిణామాలు, వాటికి సంబంధించిన విషయాలను చెప్పమని లోకం అనుకున్న శాస్త్రవేత్తల దగ్గరికి వెళితే ఎవరికి తోచినది వాళ్ళు చెప్పటం ఈరోజు మనం వింటున్నాం. ప్రకృతి పరిస్థితులు చెప్పాలి అంటే ప్రపంచంలో మనిషి అన్నవాడు ఎవరూ చెప్పలేరు. ప్రియులారా, ఒక శాంసంగ్ టీవీని కానీ ఫ్రిడ్జ్ని కానీ లేదా ఒక ఎల్జీ ఫ్రిడ్జ్ని కానీ టీవీని కానీ ఒక పరికరాన్ని తయారు చేసిన ఆ కంపెనీ వాళ్ళే దానిలోని లోపాలను కనిపెట్టగలరు, సవరించగలరు. అది వాస్తవం. ఒక విమానాన్ని తయారు చేసిన కంపెనీ వాళ్ళే అందులోని లోపాలను, కూలిపోవటానికి కారణాలను చెప్పగలరు. ప్రకృతిలోని వైపరీత్యాలు, సంభవిస్తున్న పెను మార్పులు, వీటిని చెప్పటానికి మనుషులు సరిపోరు అంటున్నాడు పేరు సుందరరావు. దేవుడే చెప్పాలి. జరిగింది కనుక చెప్పండి దేవుడా అని ఇప్పుడు మీరు దేవుడిని ప్రత్యక్షంగా కోరనవసరం లేదు. బాగా వినండి. సమాజం ఎలాంటిదంటే జరిగిన తరువాత ఎందుకు జరిగింది అన్న దాని గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆలోచించేవాళ్ళు సరైన సమాధానం చెప్పలేరు, రాబోయే విపత్తును నుండి ప్రపంచాన్ని కాపాడలేరు. ప్రియులారా, ప్రకృతిని కలిగించింది దేవుని వాక్యం. ఏదో క్రైస్తవులు కనుక వాళ్ళ బైబిల్ని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు అంటే అది వాళ్ళ వివేకం, అజ్ఞానం. బైబిల్ ఒక మాన్యువల్, ఒక టీవీకి ఒక మాన్యువల్ ఉంటుంది, ఒక కంప్యూటర్కి ఒక మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్ని బట్టి సరిచేయగలం, తెలుసుకోగలం. ప్రకృతి నుండి సకల కోటి జీవరాశులు గురించి, అందులో ప్రాముఖ్యుడైన మనిషిని గురించి తెలుసుకోవాలి అంటే బైబిల్లోని ఒక మాన్యువల్ని చూడాలి. మనిషి పొరపడతాడు కనుకనే, జరిగిన తరువాత మనిషి ప్రశ్నిస్తాడు కనుకనే, ప్రకృతి పుట్టినప్పటి నుండి సంభవించే పెనుమార్పుల వరకు, కడకు వినాశనం వైపు వినాశనం వరకు ఖచ్చితమైన వివరాలతో వ్రాయించిన వాడు దేవుడు. అలా వ్రాయబడింది బైబిల్ మాత్రమే. ఇది తెలుసుకున్నంత వరకు ఈ సమాజాన్ని, ఈ దేశాలని ఎవ్వరూ కాపాడలేరండి. ఇస్ కరెంట్ అఫైర్. ప్రపంచంలో ఏ కరెంట్ అఫైర్ అయినా ఎందుకు జరిగింది అని ఆలోచించే ముందు క్రైస్తవులు, వాళ్ళే ఇంటలెక్చువల్స్, ఇంతవరకు కుమారుడు వంశీ మాట్లాడాడు, విషయాన్ని తెలుసుకోవాలి అంటే బైబిల్ తెలుసుకోవాలి, తండ్రిని తెలుసుకోవాలి. ఈరోజు నేను మీకు అది నిరూపిస్తాను. ఈ మొదటి దినాన్ని ఏదో మత గ్రంథం అనుకున్నట్టుగా నేను అనుకున్నాడు బైబిల్ని, ఎందుకంటే అది ఒక ప్రాంతానికి లేదా ఒక వర్గానికి, ఒక దేశానికి బైబిల్ చెందింది కాదండి. ప్రకృతికి చెందింది, ప్రకృతిలోని ప్రాముఖ్యుడైన మనిషికి చెందింది. కనుక దేవుని పిల్లలారా, ఇది మనిషి మొదటి నుండి ఆలోచించలేదు కనుక, బాగా వింటున్నారు మీరు,
మొదటి నుండి మనిషి దేనిని ఆలోచించలేదు కనుక తల్లి దైవం అన్నారు, మాతృదేవో భవ అని. తండ్రి దేవుడు అన్నారు, పితృదేవో భవ అన్నారు. మూడవ స్థానాన్ని ఆచార్య దేవో భవ, గురువే దేవుడు అన్నారు. ఇవి తప్పు అని చెప్పాలి అంటే ఎన్ని గెట్స్ ఉండాలో మీరు ఆలోచించండి. తప్పు అని ఒక మాటలో చెప్పకూడదు, ఎలా తప్పు అయిందో చూపించి చెప్పగలగాలి. రుజువులతో సాక్ష్యాలతో చూపించి చెప్పగలగాలి. ఇంతవరకు ఈ సమాజం మన దేశంలో ముఖ్యంగా ఒక తల్లి దేవుడు దేవతని, ఒక తండ్రి దేవుడని, మనకి విద్య నేర్పిన గురువే ఆయనకు దేవుడని నమ్మిన ఈ వ్యవస్థకు ఎన్ని నమ్మిన వారు, వీటిని నేర్పించిన వారు ఈ సమాజంలో మన చుట్టూ ఉన్నప్పుడు ఈరోజు ఈ సమాజం ఎందుకు ఇలా అయిపోతుంది చెప్పండి. మా స్కూల్లో జాయిన్ అయితే ఫస్ట్ ర్యాంక్ అండి అంటారు. అందరూ ఫెయిల్ అయితే ఫస్ట్ ర్యాంక్ అని ఎలా చెప్పుకుంటుందా ఆ మేనేజ్మెంట్ చెప్పండి. అందరూ ఫెయిల్ అయిపోతుంటే ఎవరికి ర్యాంక్ రాకపోతే వాళ్ళు ర్యాంకర్స్ని తేగలరు, చేయగలరు అని ఆ విద్యా సంస్థ గురించి మీరు ఎలా చెప్పగలరు? అలాగే ఈరోజు ఈ తల్లి, ఈ తండ్రి, ఈ గురువు వీళ్ళు సమాజాన్ని ఏం చేయగలిగారు? నేడున్న మన సమాజాన్ని ఎంతవరకు మంచి వైపు మళ్లించగలిగారు అనేది ఆలోచిస్తే దాని రిజల్ట్ ఏమొచ్చిందంటే ఏమీ లేదు, అంతా శూన్యం. పదాలు బాగున్నాయే తప్ప బ్రతుకులు బాగులేవు అని చెప్పచ్చు. కనుక మన మధ్యనున్న ఒక ఈ సొసైటీని ఈరోజు మీరు స్క్రీన్ ముందు స్క్రీన్లో చూడాలి. మాతృదేవోభవ, తండ్రి దేవోభవ, లేదా పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చిన్ననాటి నుండి పలికిస్తున్న నువ్వు ఏం పలికించావు, ఏం పలుకుతున్నారు, ఎలా బ్రతుకుతున్నారు ఈ పాట వింటే నీకే అర్థమవుతుంది. లైట్స్ చెప్పండి. లైట్స్ వెలిగించండి. చూసారు కదా పాట. ఈ సమాజానికి కొత్త మెరుపు, కొత్త వెలుగు తేవాలి. అందుకే పుట్టింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఈ ప్రకృతిలో సంభవిస్తున్న మార్పులు మనుష్యులలో కానీ ప్రకృతిలో కానీ చూడండి. ఈ ప్రకృతి అయితే దేవుడు మనుష్యుల కోసం, మనుష్యుల కోరికల కోసం బ్రతుకంతా సుఖపడాలి. కోట్ల సంవత్సరాలు కష్టపడిన కన్న తండ్రి కలలు ఈరోజు సమాజం ఏం చేస్తుందో మీకు తెలుసా? ఆయన కలలను కలలుగా మార్చిందండి. ఆయన స్థానంలో తల్లిని చూపించిందండి. ఆయన స్థానంలో తండ్రిని చూపించిందండి. ఆయన స్థానంలో గురువును చూపించిందండి. తప్పు కదండి, తప్పు కదండి. ఇది తప్పు చేస్తుంది ప్రపంచం. ఎవరిని చూపించాలో చూపించకుండా భూమి మీద అర్ధకాలం తమతో గడిపిన కన్నవారిని చూపిన ఈ సమాజం మారాలి కదండి, మార్పు తేవాలి కదండి. ఎవరండి తెస్తారు? గాంధీ తెస్తాడా? నెహ్రూ తెస్తాడా? ఈరోజు పాలిస్తున్న నాయకులు తెస్తారా? ప్రపంచ దేశాలు నిలుతున్న అధినేతలు తెస్తారా? తేరండి, ఎవరు తేరండి. అది తేవాలి అంటే పిడి సుందర్రావు బోధన ప్రపంచంలోకి వెళ్ళాలండి. ఈ సభలు ఇక్కడ జరగకూడదని పోలీసు కంప్లైంట్ ఇచ్చారండి, తెలుసా మీకు? ఎంత సెన్సేషనల్ న్యూస్ అండి. సునామీ రావచ్చంటారు ఇక్కడికి? జపాన్లో వచ్చిందండి అది, కానీ ఇక్కడికి రావాలి. ఎందుకు రాదు? మీకోసం, మీకోసం రాకూడదు. ఎందుకండి?
వాళ్ళు క్రైస్తవులేనండి, వాళ్ళు క్రైస్తవులేనటండి. ఈ సభను జరగకూడదని పోలీసు వారి కంప్లైంట్ ఇచ్చారు. దేవుని కులారా, దేవుని కొరకు సాగుతున్న మహాయాగాన్ని అడ్డగించడానికి అడ్డొచ్చే ప్రతివాడు తెగిపోతాడనే సంగతి అర్థం కావటం లేదండి ఈ అమాయకులకి. ఇప్పటికైనా దేవుడు కన్న కలలు ఆయన ఆశలు పండించటానికి నిస్వార్థంతో ప్రజల మధ్యకి వచ్చిన ఈ విశ్వవిద్యాలయ విద్యార్థులను అవమానపరుస్తున్నారండి. వివిధ మతాన్ని స్థాపించడానికి కాదు కదండి, మేము కూడా సంఘాలు కట్టడానికి కాదు కదండి, ఆ సంఘాల ద్వారా డబ్బును సంపాదించడానికి కాదు కదండి. దేవుని ముసుగులో క్రైస్తవులు దోపిడీ చేసే బోధ కాదు కదండి మాది, మీకు తెలుసు. అందుకే మీరు వచ్చారు ఇంతమంది. ఎందుకు వచ్చింది జపాన్ మీద సునామి? ఈ రహస్యం ఎవరికి తెలుసు? శాస్త్రవేత్తలు అంటున్నారు భూగోళానికి చంద్రగోళం దగ్గరగా వస్తుంది, అందుకే ఈ ప్రకృతిలో ఈ భూమి మీద ఈ భయంకర సంఘటన జరిగింది అన్నారు. 19వ తేదీ నాటికి ఇంకా చంద్రుడు భూగ్రహానికి దగ్గరగా వచ్చేస్తున్నాడు కనుక ఆదివారానికి మనం ఉంటాము ఉండవు అంటుందండి మీడియా. శనివారం అండి 19వది, మన మీటింగ్ చివరి రోజు. ఏమండి అసలు ప్రకృతి గురించి చెప్పటానికి వీళ్ళకి అంత గుండె ధైర్యం అండి. కలిగించిన మహనీయుడు తాను కలలగన్నా నవ సమాజాన్ని చూడాలని ఆశపడుతూ పిడి సుందర్రావు అనే ఓ అభాగ్యుడిని పుట్టించి ప్రపంచంలో పరివర్తన తేవాలని చివరి గడియ మేల్కొలుపుగా ప్రపంచ జ్ఞానాన్ని కాళ్ళ కింద తొక్కిస్తూ ప్రపంచ శాస్త్రవేత్తలను సవాలు చేసే ఒక క్రైస్తవుణ్ణి తన కుమారుని నిలబెట్టుకున్న ఈ పరిస్థితుల్లో వాడు చెప్పేది ఏంటండి నిజం? వాడు చెప్పేది అంతా అబద్ధం. సండే మీరంతా హ్యాపీగా ఉంటారు. ప్రపంచం అంతా అబద్ధికుల మాటలు నమ్ముతున్నారండి, ఆ మీడియా మాటలు ఆ శాస్త్రవేత్తల మాటలు నమ్ముతున్నారండి. చంద్రుడు దగ్గరగా రావటం వల్ల ఒకడంటాడు ఫస్ట్ పొజిషన్లో రాతి పలకలు సర్దుకున్నారని, మరొకడు అంటాడు అగ్ని పర్వతాలు పగులుతున్నాయని మరొకడు అంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడో చూస్తారా? సంఘటన జరిగింది కనుక ఎందుకు జరిగిందని ఎవడకు తోచింది వాడు చెప్పాడు. సంఘటన ఎందుకు జరుగుతుందో దేవుడే చెప్పాడు. చూడాలి మీ బైబిల్లో. క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితమే మానవ మనోగతాన్ని భవిష్యత్తును ఎరిగిన దేవుడు ఏం రాయించాడు? ఏస్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులారా. ఏస్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13, తన కన్న పిల్లలు దేవుని పిల్లలు అనుకున్న వారే దేవునికి ద్రోహం చేస్తే, దేవుని పిల్లలు అనుకున్న వారే దేవునికి ద్రోహం చేస్తే, నీ బిడ్డ నీ కడుపును పుట్టిన బిడ్డ నీకు ద్రోహం చేస్తే నువ్వు సహించగలవా? నీవు నేనే ఒక తండ్రిగా ఒక తల్లిగా భూమి మీద సహించలేనప్పుడు సకల కోటి జీవరాశులను నీ నాలుకకు అప్పగించి నీ పాదాల క్రింద ఉంచి ఒక దేవునిగా దేవతగా బ్రతకమని నిన్ను శాసించి భూమి మీద కంపితే ఎలా ఉంది ఈరోజు నీ బ్రతుకు? అందుకే ఆ తిరుగుబాటుతనానికి ఆ ద్రోహ చింతనకు దేవుడు ఆవేశంతో పలికిన మాటే ఏస్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశం అది, జపానా, అమెరికా, ఇండియా, ఇండోనేషియా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో? ఏంటి మాట? చట్టాన్ని చూస్తుంది ఈరోజు మానవ సమాజం, శాస్త్రాన్ని చూస్తుంది ఈరోజు మానవ సమాజం, తల్లిని చూస్తుంది, తండ్రిని చూస్తుంది, గురువును చూస్తుంది, కానీ కన్న తండ్రి పరలోకపు తండ్రిని చూస్తుందా? ఆయన మాట వింటుందా? ఆలోచించండిరా. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై
జపాన్ దేశం ఏమైనా దేవుని దృష్టికి విశ్వాసఘాతకమైన పాపం చేసిందా? అదండి మాన్యువల్లోకి వెళ్దాం ఇప్పుడు. ప్రపంచ శాస్త్రవేత్తలు, బుద్ధి లేని వారు చెప్పిన మాటలు వింటున్న నేటి ప్రపంచ జనాభా, దేవుడు మాట్లాడిన నిజాన్ని చూడాలి రాత్రి. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ సభను ప్రపంచ వ్యాప్తంగా నెట్లో చూస్తున్నారు ప్రపంచ దేశాలలోని వారంతా. లైవ్ వస్తుంది నెట్లో అప్పుడు. జపాన్ విశ్వాసఘాతకపు పని ఏదో చేసే ఉండాలి. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై ఆయన దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని, దానికి నేను విరోధిని, దానికి నేను విరోధిని. విరోధిని ఆయనతో విరోధమా? ఆయనతో విరోధమా? అమెరికాతో విరోధం పెట్టుకో, రష్యాతో విరోధం పెట్టుకో, మూడో ప్రపంచ యుద్ధం అయితే ఎవరితో నేను విరోధం పెట్టుకో? జపాన్ దేశమా, నాతోనే విరోధం పెట్టుకుంటున్నావు నువ్వు. ఏం చేసింది, ఏం చేసింది జపాన్? మచ్చు తునక ఒకటి ఈరోజు మీ కళ్ళకు చూపిస్తాను జపాన్ చేసిన తప్పు. ఎవరైనా చెప్పారండి, ఈ మీడియా వాడైనా నా కళ్ళ దగ్గరికి వస్తాడా అండి? రాడండి. బైబిల్ గొప్పది కాదు కదా, బైబిల్ మహాజ్ఞాన గ్రంథంగా బయటపడుతుంది కనుక. ఈ స్వార్థ పరులు, ఈ ఛాందస్యవాదులు నిజాన్ని సమాజానికి చెప్పనీయకుండా అబద్ధాలతో, పిల్లల బ్రతుకులతో, మానవ జీవితాలతో, అబద్ధాలతో ఆడుకుంటుందండి మీడియా. ఇది మీడియాకు తెలుసా? ఇది శాస్త్రవేత్తకు తెలుసా? ఎంత పాపం చేసిన వాడిని, గర్భాన్న పుట్టిన బిడ్డలని వండుకు తింటున్న వాణిని ఈ దేశం, ఈ చట్టం, ఈ పోలీసులు ఎవరు శిక్ష విధించగలరు వీళ్ళకి? దేవుడే ఆయుధాన్ని చేత పట్టాలి, దేవుడే ఆయుధాన్ని చేత పట్టాలి. పట్టాడు. ఎలా పట్టాడు? ఇప్పుడు మూడో అణు రియాక్టర్ పేలిపోవడానికి సిద్ధంగా ఉంది. పరలయం వద్ద పక్కన పెట్టండి. అణు రియాక్టర్లు బద్దలైపోతున్నాయి, ఒకటి తర్వాత ఒకటి, ఒకరి తర్వాత ఒకటి. రేడియేషన్ జపాన్ అంతా ఆక్రమిస్తే వాళ్ళు ఇప్పుడు ఫ్రైలుగా మారిపోతారు. ఎవడండి ఆపగలడు దీన్ని? ఏ మగాడండి ఆపగలడు దీన్ని? ఎవ్వడు ఆపలేడు. పిడి సుందర్రావు తప్ప, ఒక్క పిడి సుందర్రావే దేవుణ్ణి అడగాలి. నేను అడగను, నేను అడగను. అలాంటి వాళ్ళు భూమి మీద బ్రతకకూడదు. కోళ్ళు లేవా, మేకలు లేవా, గొర్రెలు లేవా, ఎన్ని పక్షులు, ఎన్ని చేపలు, ఎన్ని జీవరాశులు నీకు ఆహారంగా పెట్టాడు? విలాపవాక్యములు 4వ అధ్యాయము, విలాపవాక్యములు 4వ అధ్యాయము 10:11. వాత్సల్యము గల స్త్రీల చేతులు, వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. మాన్యులండి ఇది. దేవుడు చెప్పాడు, జపాన్ లో జరుగుతుంది. ఆలోచించండిరా, నీ మనోగతాన్ని తెలియదా, నీ భవిష్యత్తును తెలియదా, నీ దౌర్భాగ్యం ఆలోచనలు తెలియదా? ఇది మహా జీవగ్రంథం అండి, మనుష్యులు రాసింది కాదు, సాక్షాత్తు దేవుడే వ్రాయించిన మహాజ్ఞాన గ్రంథం. అందుకే పిడి సుందర్రావు ముందు ఏ కుక్క నిలవలేదు, ఏ కుక్క నిలవలేదు. బయట అరవాలి, బయటకు వెళ్ళి మీటింగులు ఆపాలని ప్రయత్నించాలే తప్ప. ఇవి చెప్తానని రానయ్య అనేసిటీ, నాది 62 అండి, డిసెంబర్ 20 తర్వాత నేను నిష్క్రమిస్తున్నాను ఈ సభల నుండి.
ఇక నేను ఏ దేశము వెళ్ళను, ఏ ప్రాంతము వెళ్ళను, వాక్యం చెప్పను. నేను చెప్పగలిగింది నా బ్రతుకు కాలంలో ఎన్ని అవాంతరాలు అడ్డైనా, ఎందరు దౌర్భాగ్యులు అటగించినా ఈ మహాజ్ఞానాన్ని సమాజానికి సవాలు చేసి చెప్పానండి. బ్రతిమలాడిక అందుకే జైశాలి డాట్ టీవీని ప్రారంభించాను. నా వయసు అయిపోతుంది, నా స్టామిన మారిపోతుంది, నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను, ప్రయాణించలేకపోతున్నాను. ఉన్న ఈ చిన్న కాలంలో ఒక చోట కూర్చోనైనా పౌలు వలె తన ఇంట కాపురం ఉంటూ దగ్గరకు వచ్చిన వారికి జ్ఞానాన్ని బోధించినట్టుగా రెసిడెన్షియల్ యూనివర్సిటీ నిర్మాణంలో ఉందండి. ఈ సంవత్సరాంతానికి అది ముగింపు అవుతుంది. అక్కడే కూర్చుని నెట్ట ముందు మీతో నేను మాట్లాడడానికి ఈ మహాసభలను విరమించుకుంటున్నాను. ఈ ఏడాది నుంచి దేవుని పిల్లలారా చూడండి, దేవుడు చెప్పిన మాట విలాప వాక్యాలు 4:10 వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనిను. నా జనులు కుమారికి వచ్చిన నాశనములో, నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. ఎన్నిటిపు రాశానండి, జపాన్ చూసి రాశానండి, అది రాయలేదండి, దేవుడు రాయించాడండి. వారి పిల్లలు వారికి ఆహారమైరి, యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను. కింద చూడండి, అది 11:10 యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి. పాపం పండింది జపానికి, సింపతి చూపిస్తున్నావా బిడ్డ, ఆ దేశం గురించి ప్రార్థన చేస్తున్నావా బిడ్డ, ఏ ఆ దేశాన్ని మార్చడానికి పోకూడదా బిడ్డ, ఆ దేశాన్ని మార్చవా, ప్రార్థన చేస్తే మారిపోతా. ద్వితీయోపదేశకాండ 28:00 ద్వితీయోపదేశకాండ 28:00 56-57 వచనాలు చూడండి ప్రియులారా. బైబిల్ ఎంత పవిత్ర గ్రంథం, బైబిల్ ఎంత గొప్ప పుస్తకం అండి. చదువుతున్నారా దీన్ని, మీ పిల్లలకి నేర్పిస్తున్నారా, మీ పిల్లలకి నేర్పిస్తున్నారా, ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఎస్ఆ ఐఎస్ఆ ఏమండి, ఇది నేర్పించండి, బడి మార్పించండి, అండి పాడుతారు అండి, బడులు మార్పించండి, నా దగ్గర పంపండి, ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ నిర్మిస్తున్నాను. దేనికే తీసిపోదు ప్రపంచం, అది నేను నేర్పిస్తాను మీ పిల్లల్ని, నేను చేస్తాను నీ పిల్లల్ని గొప్పవాళ్ళగా, దేవుడు కోరుకున్న వాళ్ళగా, సమాజం కోరుకున్న, ఈ చెత్త సమాజం కోరుకున్నట్టుగా కాదు, ఈ పనికిరాని వ్యవస్థ కోరుకున్నట్టుగా కాదు, వర్గ భేదాలతో ప్రాంతీయ తత్వాలతో కుల తత్వాలతో అట్టుడుగు పోతున్న నేటి మన ఈ రాష్ట్రాన్ని చూస్తుంటే కడుపు తొరుక్కుపోవటం లేదా? ఏంటండి అరాచకపు వ్యవస్థ, ఏంటండి ఘోరం, వీళ్ళు మనుషులేనా, వీళ్ళంతా మానవులేనా, వీళ్ళంతా కనికరమ గల వారేనా, దయగలిగిన వారేనా, ఏంటి వీళ్ళలో ఆవేశం? ద్వితీయోపదేశ కాండం 28:56-57 వచనాలు చూద్దామండి. నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకు పరచుట వలన, ముట్టడి వేయుట వలన ఏమీ లేకపోవుట చేత నీలో మృదుత్వమును అతి సుకుమారము కలిగి, మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరికాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని, తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని, తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని. వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్, వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్ అండి. ఇది బైబిల్లో ఉందా? ఉందండి. పిల్లలు తింటారని ఉందా? ఉందండి. చూసారు కదండి బొమ్మలు, చూసారు కదండి, మళ్ళా చదవంటారా, మళ్ళా చదువుతాను చెప్పండి, మళ్ళా చదువుతారు.
నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుగుపరచట వలన ముట్టడి వేయట వలన ఏమీ లేకపోవడం చేత మీరు మృదుత్వమును అతి సుకుమారము కలిగిన మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరికాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను తన పిల్లలను తాను రహస్యముగా తినవలనిది. ఇరవై తొమ్మిది నుంచి చదువుతాను చూడండి. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు. పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించెదను. కోపం వచ్చింది దానికి. శవాల మీద శవాలను పడుకోబెడతానన్నాడు ఇప్పుడు. ఎలా ఎలా సునామి భూకంపం ప్రకృతి విలయ తాండవం దేవుని చేతిలో అస్త్రం ఎవరి మీద ఏ చట్టముతో కేసు పెడుతుంది సమాజం? ఇది మనిషి చేసింది కాదే, ఇది సృష్టి వలన కలిగిందే. ఎవరితో చెప్పుకుంటావు నీ బాధ, ఏమని చెప్పుకుంటావు నీ బాధ? ప్రపంచ దేశాలు అపన్న హస్తాలు అందించినా జపాన్ తుడిచిపెట్టుకుపోతుంది. వీళ్ళేం పడేస్తారు అనుకుని కుక్కగా పడేసినట్టు రొట్టె ముక్క, అది సరిపోతుందా ఈ జపాన్ దేశానికి? ప్రతి దానిని చూసి మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ జపాన్ అని, మేడ్ బై గాడ్ అన్న సంగతి మర్చిపోయే ఈ ప్రపంచానికి కళ్ళు తెరిపించటానికి దేవుడు వేసిన శిక్ష జపాన్ మేడ్ కాదు, జపాన్ మోడుగా మారింది. ఎవరైనా చెప్తారండి, ఎవరైనా చెప్తారండి? ఏ దేశమైతే విశ్వాస ఘాతకమై నా ఎదుట పాపము చేసినదో నేను విడిచిపెట్టనన్నాడు. ఇప్పటి మాట కాదది, ఏనాటి మాట? క్రీస్తు పూర్వం 700-600 సంవత్సరాల క్రితం ప్రవక్త నోట పలికించిన దేవుని మాట. నీళ్లు లేక భోజనము లేక అలమటించిపోతున్నదండి ఈరోజు ప్రపంచంలో. అందమైన పట్టణమా మహాబాబెలు, కూలిపోతా ఉన్నాడు. అదే ప్రపంచానికి చూపించాడు ఆదర్శంగా బుద్ధి తెచ్చుకోవాలని. ప్రపంచంలో అందమైన పట్టణాన్ని విర్రవీగుచున్న న్యూయార్క్ను మట్టి కలిపేశాడు డబ్ల్యూసీ టవర్స్తో. క్రైసిస్, అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంభస్థలం ఒకటి వేళతో పకలించాడు దేవుడు. నెక్స్ట్ ప్రపంచంలో అందమైన పట్టణం టోక్యో అయిపోయింది, దాని చరిత్ర ముగిసింది. ఇక ముగియవలసిన మరో నూతన అందమైన పట్టణం వెలసింది, అదే దుబాయ్. నెక్స్ట్ టార్గెట్ దాందే. దేవుని పిల్లలారా, దేవుణ్ణి విడిచిపెట్టిన ఏ దేశమైనా, దేవుని పట్టించుకోని ఏ దేశమైనా, ఏ ప్రజలైనా దేవుడు వాళ్ళను విడిచిపెట్టను అంటున్నాడు చూడండి. యిర్మీయా గ్రంథం 19:9 చూడండి ప్రియులారా. యిర్మీయా గ్రంథము 19:9 చూడండి. వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసెదను. చూసారా, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగిస్తాను అన్నాడు రోమా 1:28. చేయరాని కార్యములు చేయటానికి భ్రష్ట మనస్సుకు విడిచిపెడతాను ఆ దేశాన్ని.
నశింపచేస్తాను నా హస్తంతో. విలాపవాక్యంలో 2:20 నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో, నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో, యెహోవా దృష్టించి చూడుము, తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా. ఎందుకు కోపం రగిలింది ఆయనకి? వండుకు తింటావా మనుషుల్ని? దేవుని పిల్లలారా, తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురిని పక్కన పడేసి మిగిలిన 4 రోజులు రండి జీవమగల తండ్రి దగ్గరకు. ఆయన మహాజ్ఞానాన్ని నేర్పించబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ మొదటి దినమున మీ పిల్లలకు మీరు చెప్పిన భవిష్యత్తును చెప్పాను. సమాజం బాగుపడాలి, దానికి మేమేం చేయాలో దేనిని లెక్క చేయకుండా మహాపరాక్రమవంతురమై ప్రజల మధ్య విజయోత్సవముతో మమ్మను ఊరేగించుచున్న మీకు మా వందనములు. ప్రపంచ మానవ నేత్రాలను తెరవండి. మిమ్మను వెలుగుటకు పరిశోధించుటకు వారి మనోనేత్రాలను వెలిగించండి. రేపటి దినమున పెరిగే మేము వేగముగా కూడుకొని మహాజ్ఞానమును ఎక్కువగా నేర్చుకొని వెళ్ళగలుగుటకు సహాయం చేయండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.